హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఇవర్ స్టూడెంట్, ఇక్కడ మనం ఆటోకాడ్లో పాయింట్స్ గురించి నేర్చుకుందాం. పాయింట్స్ అంటే ఇక్కడ ఉంది ఈ టూల్. మరి ఇవి అవసరం లేదా అంటే ఇవి కూడా అవసరమే. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇంపార్టెంట్ ఉన్నాయని ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఇవి తర్వాత లాస్ట్లో నేర్చుకుందాం. అంటే మనకు అంత అవసరం లేని వాటిని లాస్ట్లో నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ వీటిని ప్రాక్టీస్ చేయండి. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ మనకు పాయింట్స్ ఉంది. ఈసారి పాయింట్స్ని క్లిక్ చేయండి. ఈ పాయింట్స్ని క్లిక్ చేయబోయే ముందు మీరు ఏం చేస్తారంటే యూనిట్ సెట్ చేసుకోండి. యూఎన్ ఎంటర్ అని ఇచ్చేసి ఇంజనీరింగ్ ఫీట్స్ అండ్ ఇంచెస్. ఓకే, తర్వాత డి డైమెన్షన్స్ మాడిఫై ప్రైమరీ యూనిట్స్లో ఇంజనీరింగ్ ఫీట్స్ అండ్ ఇంచెస్. ఓకే, తర్వాత వచ్చేసి యూసిఎస్ ఐకాన్ లాక్ చేసేసుకోండి. వ్యూలోకి వెళ్ళేసి ఇక్కడ ఏముంది మనకు వ్యూలో డిస్ప్లేలో యూసిఎస్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆరిజిన్ మీద క్లిక్ చేస్తే అది లాక్ అయిపోతుంది. లాక్ అయిన తర్వాత చూడండి ఈ పాయింట్స్ తీసుకుంటాం. ఎందుకు ఈ పాయింట్స్ అని క్లిక్ అంటే చూడండి, మీరు ఇక్కడ క్లిక్ చేస్తూ ఉంటే చూడండి మీకు అది కనిపిస్తున్నాయో లేదో. ఏంటంటే చిన్న చిన్న డాట్స్ వస్తున్నాయి. ఓకేనా? వీటినే పాయింట్స్ అంటాం. మీరు ఎన్ని కావాలంటే అన్ని క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, అయితే నాకు ఏం కావాలంటే ఈ పాయింట్స్ మధ్యలో మీకు లైన్ రాయాలనుకోండి. ఈ పాయింట్స్ని ఒకదాని ఒకటి కలుపుతూ ఒక లైన్ రాయాలి. అంటే చూడండి ఇవి బాగా చిన్నగా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో కూడా నాకు డౌటే కదా. చూడండి ఇప్పుడు నేను పాయింట్స్ నాకైతే కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్లా అంటే చిన్నగా ఉన్నాయి, మరి చిన్నగా ఉన్నాయి. దాని ఇట్లా మనం పాయింట్స్ కలపాలంటే నాకు చాలా కష్టం అవుతుంది ఒక్కొక్క పాయింట్ ఇట్లా కలుపుకుంటూ పోవాలంటే కదా. అలాంటప్పుడు చూడండి మనం వీటి ఈ పాయింట్ స్టైల్స్ని మనం మార్చచ్చు అన్నట్టు, మనకి ఇష్టం వచ్చినట్టు. ఓకేనా? దాన్ని ఏమంటామంటే దాన్ని మనం మార్చడానికి ఆప్షన్స్ ఉంటాయి. చూడండి మనకి ఇక్కడ ఎక్కడ అంటే ఇలాకి వెళ్ళేసి ఇక్కడ పాయింట్ స్టైల్స్లోకి వెళ్ళండి. ఫార్మాట్లోకి వెళ్ళి పాయింట్ స్టైల్స్లో వెళ్తే చూడండి ఇక్కడ మీకు డిఫరెంట్ పాయింట్ స్టైల్స్ ఉన్నాయి. ఓకేనా? మీకు దీనిలో ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ చూసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను, తీసుకొని ఓకే క్లిక్ చేశాను అనుకోండి. చూడండి ఇప్పుడు నాకు దీని మధ్యలో లైన్ రాయడం ఈజీ కదా. అంటే ఏంటంటే మనము పాయింట్స్ని కలుపుతూ ఏదైనా డ్రాయింగ్ చేయాలంటే ఇలా డ్రా చేసేసుకోవచ్చు అన్నట్టు. చూడండి పాయింట్స్ని కలుపుకుంటూ మనం డ్రాయింగ్ చేయడం ఈజీ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ సైజ్ని నేను పెంచేశాను అన్నట్టు. పాయింట్ స్టైల్ని పాయింట్ సైజ్ని పెంచుకోవడానికి ఆ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? తర్వాత చూడండి ఈ పాయింట్స్ అనేవి ఓన్లీ ఈ సైజెస్ కోసం మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాలు యూజ్ అవుతాయి. చూడండి చూడండి మన ఈ పాయింట్స్ అన్నిటి నేను డిలీట్ చేస్తున్నాను. కంట్రోల్ ఏ ప్రెస్ చేసి డిలీట్ అంటే డిలీట్ అయిపోతాయి. చూడండి మళ్ళీ పాయింట్స్ని తీసుకున్నాను అనుకోండి, పాయింట్స్ తీసుకొని మళ్ళీ క్లిక్ చేస్తూ ఉంటాయి నాకు పాయింట్స్ని ఇంతకుముందు ఏ స్టైల్ తీసుకున్నానో అదే స్టైల్ వస్తూ ఉంటుంది. ఓకేనా? చూడండి వీటి ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయని కూడా చెప్పాను కదా. అవి ఎక్కడ ఉంటాయంటే చూడండి మీరు డ్రాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పాయింట్స్ అని ఉంటాయి. చూడండి ఒక ఆప్షన్ డ్రాలోకి వెళ్ళిన తర్వాత పాయింట్స్ ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏముంది సింగిల్ పాయింట్. దీని పేరుని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు సింగిల్ పాయింట్ అని. ఏం చేస్తుంది ఇది అంటే ఇట్లా క్లిక్ చేస్తే ఒకటే పాయింట్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పాయింట్ రాదు. ఓకేనా? తర్వాత చూడండి మళ్ళీ ఇందులోనే ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి మల్టిపుల్ పాయింట్స్ అని ఉంటుంది. ఎక్కడ పాయింట్లలో మల్టిపుల్ పాయింట్స్ పేరుని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఏం చేస్తాయంటే మల్టిపుల్ పాయింట్స్ని క్లిక్ చేస్తూ ఉంటే ఇట్లా మల్టిపుల్ పాయింట్స్ని డిజైన్ చేస్తూ ఉంటుందని. ఓకే, తర్వాత చూడండి దానిలోనే ఇంకో రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఎక్కడ డ్రాలోనే పాయింట్స్లో డివైడ్ అండ్ మెజర్. ఈ డివైడ్ ఎందుకు అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లైన్ ఉందనుకోండి, ఒక 20 ఫీట్స్ లైన్ ఉందనుకోండి. ఆ 20 ఫీట్స్ లైన్లో ప్రతి 5 ఫీట్స్కి ఒక పాయింట్ కావాలనుకోండి నాకు, అదైందా? అలాంటప్పుడు ఎట్లా అని అంటే మీరు ఏం చేస్తారు, ఒక లైన్ తీసేసుకొని అలా ప్రతి 20 ఫీట్స్ని చూసుకొని అక్కడక్కడ పాయింట్ పాయింట్ క్లిక్ చేసుకుంటూ వెళ్తారా? కష్టం అవుతుంది కదా. అలాంటప్పుడు మనకు ఏంటంటే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నేను ఒక లైన్ తీసుకుంటున్నాను చూడండి, ఆర్దు ఆన్ చేసుకున్నాను. ఒక 100 ఫీట్స్ లైన్ తీసుకుంటున్నాను. చూడండి ఇంతకుముందు లెసన్స్లలో మనం ఇంతకుముందు ఇంత పెద్ద లైన్ ఎప్పుడు తీసుకోలేదు, 100 ఫీట్స్ లైన్ తీసుకోలేదు. ఇక్కడ 100 ఫీట్స్ లైన్ తీసేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేసి చూడండి నాకు 100 ఫీట్స్ లైన్ వచ్చింది. కాకపోతే ఇది స్క్రీన్లో పట్టట్లేదు. మరి దీన్ని స్క్రీన్లో పట్టించాలంటే నేను ఏమని చెప్పాను, జూమ్కి షార్ట్కట్కి ఏంటి, అదే జెడ్ స్పేస్ ఈ స్పేస్. అంటే అదేంటంటే మనకి స్క్రీన్లో ఫిట్ కావడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. మరి దీన్ని మెజర్మెంట్ తీయాలంటే ఎట్లా అంటే ఎక్కడైనా ఇక్కడ మనకు మెజర్మెంట్ తీసుకోవడానికి ఆ టూల్ బార్ ఉందా, లేదు. మరి తెచ్చుకోవాలంటే ఇక్కడ ఎక్కడైనా రైట్ క్లిక్ ఇచ్చేసి డైమెన్షన్ టూల్ బార్ తెచ్చుకుంటే వస్తుంది. దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఓకే, ఇక్కడ నేను కింద సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఇక దీన్ని లీనర్ డైమెన్షన్ అంటాం, క్లిక్ చేసుకొని స్పేస్ అని దీన్ని పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తే ఇది వచ్చేస్తుంది. కానీ మనకి కనిపించట్లేదు. కనిపించాలంటే ఏం చేయాలి అని అంటే చూడండి డిమ్ స్కేల్ ఇచ్చేసి నేను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఫీట్స్ అని తీసేసుకున్నాను, ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసుకొని అప్డేట్ టూల్ తీసేసుకొని అప్డేట్ చేసుకొని స్పేస్ ప్రెస్ చేశాను. ఏమైనా కనబడుతుందా? కనబడట్లేదు. చూడండి ఇన్ రోజులు అంటే మీరు 5 ఫీట్స్ 20 ఫీట్స్ లైన్ తీసుకున్నారు కాబట్టి 2 ఫీట్స్ తీసుకుంటే అది పెద్దగా కనిపించింది. కానీ లైన్ ఎంతది, 100 ఫీట్స్ది. 100 ఫీట్స్ది కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ డిమ్ స్కేల్ని కూడా బాగా పెంచుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఎంత పెద్ద లైన్ ఉంటే అంత పెద్ద డిమ్ స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఓకేనా, డిమ్ స్కేల్ SCALE డిమ్ స్కేల్ ఇచ్చేసి ఎంటర్ కొట్టి ఒక నేను 6 ఫీట్స్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు అప్డేట్ చేద్దాం. అయినా కొంచెం చిన్నగా అనిపిస్తుంది, అంటే మీరు ఒక 7 ఫీట్స్ 8 ఫీట్స్ పెట్టుకొని చూసుకోండి. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూడండి. మనం ఏమనుకున్నాం, డివైడ్ అని అనుకున్నాం కదా. దానికోసం ఏం చేద్దామంటే, డ్రాలోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ పాయింట్స్లో డివైడ్ అనే ఆప్షన్ చూడండి. డివైడ్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, ఏంటి, సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు డివైడ్. ఓకేనా, మీరు ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయమంటుంది, ఏది మనకు కావాల్సింది ఇది డివైడ్ కావాలి కాబట్టి నేను దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ద నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్, అంటే మీరు దీన్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నారు ఈ లైన్ని అని. అంటే నాకు 5 పార్ట్స్గా కావాలి, అది 100 ఫీట్స్ లైన్, 5 పార్ట్స్ అంటే ఎంత అన్నట్టు, ఒక్కొక్కటి 20 ఫీట్స్ ఉంటుంది కాబట్టి నేను 5 అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి, ఇక్కడ నాకు డివైడ్ అయిపోయింది. కాకపోతే అంటే డివైడ్ అవ్వడం అంటే అది కట్ అవ్వదు, ఒకటే లైన్ ఉంటుంది. కాకపోతే ప్రతి ఎన్ని పాయింట్స్ అన్నా నేను 5 పాయింట్స్. చూడండి మరి ఎన్ని వచ్చినాయి, 1 2 3 4. మరి తప్పు వచ్చిందిగా, నేను చెప్పింది ఏంటి 5, అంటే చూడండి 5 పాయింట్స్ని లేదు, 5 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. చూడండి 1 2 3 4 5, ఇట్లా 5 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. పాయింట్స్ కాదు మనం చూడాల్సింది, ఇక్కడ ఎన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసిందో అది చూడాలన్నట్టు. ఓకేనా, అయితే ఇక్కడ మనకి ఏంటంటే, ఇప్పుడు చూడండి ఈ లైన్ని తీసుకొని మెజర్మెంట్ తీసేసుకుందాం. తీసుకొని ఇక్కడ క్లిక్ చేసుకుని ఇప్పుడు జరిపితే లీనియర్ డైమెన్షన్ టూల్ తీసుకొని స్పేస్ అని క్లిక్ చేసుకొని ఆల్రెడీ లైన్ క్లిక్ చేసి ఎన్ని ఫీట్స్ ఉన్నది, 100 ఫీట్స్. అంటే మరి ఇక్కడ మనం కట్ చేసాం 20 ఫీట్సే రావాలి కదా, అంటే ఇది లైన్ని కట్ చేయదు, ప్రతి 20 ఫీట్స్కి ఒక పాయింట్ మాత్రమే డ్రా చేసి పెట్టింది మనకి ఇది. ఓకేనా, చూడండి మనకు కరెక్ట్ వచ్చిందో లేదో చూడాలంటే లీనియర్ డైమెన్షన్ తీసుకొని అవి ఇచ్చేయండి, ఫస్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ క్లిక్ చేసుకొని ఎంటర్. అంటే చూడండి మనం ఇక్కడ ఒక ఈ F3 అంటే మనకి ఇక్కడ ఇది ఉంటుంది ఆబ్జెక్ట్ స్నాప్, ఆబ్జెక్ట్ స్నాప్ని కూడా మనం సెట్టింగ్స్లలో ఇంతకుముందు ఆఫ్ చేసేసాను, అందుకోసం దాన్ని మొత్తం సెట్టింగ్స్లో ఆన్ చేద్దామని. సెంటర్ మిడ్ అవన్నీ ఆన్ చేసేద్దాం, సెలెక్ట్ ఆల్ ఇచ్చేసి ఓకే అందాం. ఓకేనా, తర్వాత చూడండి ఇప్పుడు లీనియర్ డైమెన్షన్ టూల్ తీసుకొని ఫస్ట్ పాయింట్ ఇక్కడ సెంటర్ పాయింట్ ఇచ్చేస్తే ఓకే అంటే వచ్చింది 20 ఫీట్స్. మళ్ళీ స్పేస్ డబుల్ టైమ్ స్పేస్ ఇచ్చేసినా వస్తే లేదా మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాల్సి వస్తే, డబుల్ టైమ్ స్పేస్ ఇవ్వకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రతిసారి. డబుల్ టైమ్ స్పేస్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్. ఓకేనా, వచ్చిందా, అంటే నేను కరెక్ట్ క్లిక్ చేయనట్టు ఉన్నాను. ఇది చూడండి పక్కకు వచ్చింది, అందుకోసం తప్పు మెజర్మెంట్ చూపిస్తాను. ఓకే, అట్లా ఇది కూడా 20 ఉంటుంది. అట్లా ఇది మొత్తం ఎన్ని అంటే 100 ఫీట్ లైన్స్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసేసింది అన్నట్టు. ఓకే, తర్వాత చూడండి, తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంది మెజర్ అని. అంటే ఇది ఒక లైన్నే కాదు, మీరు సర్కిల్ కావాలంటే సర్కిల్ని కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఒక తీసేసుకున్నాను, సర్కిల్ చేసుకొని స్పేస్ 100 ఫీట్స్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేసుకున్న తర్వాత సైడ్ స్పేస్ ఈ స్పేస్, ఇప్పుడు నాకు దీన్ని కూడా నేను 20 ఫీట్లకు ఒక అది కావాలనుకోండి నాకు. ఓకేనా, 20 ఫీట్లకు ఒక పాయింట్ కావాలి అని అంటే ఏం చేయాలి, మళ్ళీ సేమ్ దీనిలోకి వెళ్ళేసి డ్రాలోకి వెళ్ళేసి పాయింట్లోకి వెళ్ళేసి డివైడ్ చేసుకొని సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఎన్ని కావాలి మీకు అంటే ఇక్కడ మనం ఇవ్వాలన్నట్టు ఎన్ని సెగ్మెంట్స్ కావాలి, అంటే మనకి ఎన్ని ముక్కలు కావాలి అది ఇవ్వాలన్నట్టు. ముక్కలు అంటే ముక్కలు చేయని చెప్పినా కదా, ఒకే ఒక 10 కావాలనుకోండి ఇచ్చేసి క్లిక్ చేస్తే ప్రతి 10 ఫీట్స్కి ఒక ఇది ఇస్తానట్టు. ఓకేనా, ఒక పాయింట్ ఇస్తానంటు ఇట్లా. తర్వాత చూడండి మళ్ళీ ఇంకొక 100 ఫీట్స్ లైన్ తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత దానిలో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, డ్రాలోని పాయింట్లో మెజర్ డివైడ్ ఏం చేసిందంటే మనకు ఒక 100 ఇస్తే దీనిలో ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసింది అది, అంటే 4 పార్ట్లు, అంటే 4 అంటే 5 పార్ట్లో డివైడ్ చేసేసింది. 100 ఉన్న లైన్ని 4 పార్ట్లో డివైడ్ చేసింది. మెజర్ ఏం చేస్తానంటే మనకు ఎన్ని ఫీట్లకు ఒక పాయింట్ కావాలో అదే చేస్తాను అన్నట్టు. చూడండి రెండింటికి మధ్య డిఫరెన్స్ అదేంటంటే, మన 100లో ఎన్ని సెగ్మెంట్స్ కావాలంటే అన్ని సెగ్మెంట్స్ని డివైడ్ చేసేసింది. ఇదేంటంటే మనకి ఎన్ని ఫీట్స్కి ఒక సెగ్మెంట్ కావాలో అన్ని ఫీట్లకు ఒక పాయింట్ని క్రియేట్ చేస్తుంది అన్నట్టు. చూడండి దానికోసం మనం సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు మెజర్ అని అంటుంది, ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత స్పెసిఫై ద లెంత్ ఆఫ్ సెగ్మెంట్ అని అంటుంది. ఓకేనా, నాకేం కావాలంటే ప్రతి 15 ఫీట్లకు ఒక పాయింట్ కావాలి అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి నాకు ప్రతి 15 ఫీట్లకు ఒక పాయింట్ వస్తాయి అన్నట్టు. అర్థమైందా, ఇప్పుడు నేను ఈ లీనియర్ డైమెన్షన్ టూల్ తీసుకొని ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అని తీసుకుంటే చూడండి ప్రతి 15 ఫీట్లకు వస్తుంది.
కాకపోతే చూడండి లాస్ట్ది మాత్రం రాదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ 15, 15, 30, 45, 60, 70, 90, 90 ప్లస్ 10 అట్లా వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇలా మనకు డివైడ్ చేసి చూపిస్తుంది.